బీజేపీని నోటతో పోల్చిన చంద్రబాబు ఇప్పుడు పొత్తుకు పాకులాడుతున్నాడని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ కావాలి అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటున్నాడని విమర్శించారు. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడు కేంద్రంలో చక్రం తిప్పాడుగా రైల్వే జోన్ అలాగే ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయాడని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. సిబిఐనే ఈ రాష్ట్రంలోకి రావద్దన్నాడు చంద్రబాబు నాయుడు, అవునా కాదా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉంటుంది. సిబిఐని రావద్దని, ఈ రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్స్ కూడా పనిచేయకూడదని కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీరు చెప్పిన వాళ్ళు ఈవేళ అదే అంశాన్ని మీరు ఎలా ప్రస్తావిస్తారు? దమ్ముంటే చంద్రబాబు నాయుడు దమ్మనండి, ఒకే వేదిక మీద మాట్లాడతాం. మా హోంమంత్రిని కొట్టావు కదా, నీ మీద చర్య తీసుకున్నారా? ఏమండి మీరు ప్రశ్న వేశారు కదా, ఇది చంద్రబాబు నాయుడు వేయగలరా, మీరు వేయగలరా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను. మా హోంమంత్రిని కొడితే, మా హోంమంత్రిని కొడితే అడ్డుకున్న వాళ్ళని మీద కేసు పెట్టారు కదా, మీరు ఎవరు చంద్రబాబు నాయుడు అడుగుతారా, ఈవేళ అడుగుతారా? నేను చెప్తున్నా, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు అడగాలి ఈ ప్రశ్నలన్నీ కూడా, వీర్రాజులాగా అన్నాడని. ఇవి మంచి పద్ధతి కాదని చంద్రబాబు నాయుడికి వినమ్రంగా నేను తెలియజేస్తున్నా, వైఖరి మార్చుకోమని తెలియజేస్తున్నా, పద్ధతి కాదని తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వద్దన్నాడు, చంద్రబాబు నాయుడు సభలు పెడుతున్నారు, ఎవరన్నా ఇల్లు అడుగుతున్నారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నావు అని మీరు ఎవరన్నా అడుగుతున్నారా ఆయన్ని? చెప్పండి మీరు. ఏమండి వారి పార్టీ అభిప్రాయం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశాడు మా పెద్దల్ని, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మాది నేషనల్ పార్టీ, కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. చాలామంది వాళ్ళు అంటే ఉంటారు నోటాకు రాని ఓట్లు పార్టీ అని, మరలా మేమే కావాలంటారు, మరలా మమ్మల్ని విమర్శిస్తారు, మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, భారతదేశానికి చక్రం తిప్పాడు కదా, అప్పుడెందుకు పెట్టించలేకపోయాడు రైల్వే జోను చెప్పానండి? అప్పుడెందుకు రైల్వే జోన్ పెట్టించలేకపోయాడు? ఆయన ప్రధానమంత్రిలో ఐదుగురు మార్చారు కదా రైల్వే జోన్ ఒక వెంట్రుక చేయొచ్చు కదా ఆవేళ. ఇవన్నీ నా దగ్గర సమాధానం ఉన్నాయి, చంద్రబాబు నాయుడు రమ్మనండి, ఆయన్ని అడుగుతా నేను.